సంక్షేమ పథకాలకి సరైన ఉత్తర్వులు ఇవ్వకపోతే అది కేవలం రాజకీయ పరంగానే మిగిలిపోతాయి దానివల్ల ఇబ్బంది ఎదుర్కొనేది ప్రజలు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఉంది అవి సంక్షేమ పథకాలే వాటికి జీవోలో స్పష్టత ఉంది ప్రభుత్వాలు వాటికి సంబంధించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడ క్లియర్ చేస్తే డబ్బులు ఇచ్చేయాలి అది వైద్య ఆరోగ్య శాఖ నుంచి అటు కానీ విద్యాశాఖ నుంచి ఇటు కానీ దాంతో ప్రభుత్వాలు మారినా అది కంటిన్యూ అవుతానే వచ్చినాయి అదే ఒక రైతు బజార్ లాంటివో లేకపోతే ఈ మనకి పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళకి సంబంధించిన ఇవి ఎప్పటికప్పుడు జీవోలు జారీ అవుతూ ఉండటం వల్ల నిజమైనటువంటి అర్హుడున్నా కూడా పని జరగనటువంటి ఉంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు ఉంటాయి దానివల్ల అసలైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు బీటెక్ విద్యార్థులకి లేదా చాలామందికి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద అప్పట్లో ఏది రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేసుకొచ్చారు ఎన్టీఆర్ పేరుతో విద్యా కార్యక్రమం కింద బీటెక్కులు చదివే వాళ్ళకి అంతకుముందు ఏంటంటే కాలేజీ వాళ్ళే డైరెక్ట్గా ఫీజు కట్టుకునేవాళ్ళు అంటే కాలేజీలో జీర్తం వరకే మన బాధ్యత ఆ అప్లికేషన్ పూర్తి చేసేస్తే అదంతా కాలేజీ వాళ్ళే చూసుకుంటారు డబ్బులు కాలేజీలకు వెళ్ళిపోతాయి అయితే తర్వాత కాలంలో ఇన్ టైమ్ పేమెంట్స్ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లో అనే కాదు తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో ముందుగా ఫీజు కట్టేయండి తర్వాత మీకు ఇస్తామనేటువంటిది కొంతమంది కొంతమంది ఏమో ఒరిజినల్ సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఓకే రాకపోతే కనుక మీరు కట్టాలి లేకపోతే మీ సర్టిఫికెట్లు ఇవ్వనేటువంటిది సర్టిఫికెట్లు ఇవ్వనే మాట చెప్పరు లేకపోతే మీరు కట్టాలి అని చెప్తారనమాట దీని కింద బీటెక్లు కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు పీజీలు చేసినటువంటి విద్యార్థులకి చదువు పూర్తయిపోయింది ఆల్రెడీ మొన్న మార్చి ఎగ్జామ్స్ మార్చి ఏప్రిల్లో రాసేసారు ఆ సర్టిఫికెట్లు చేతికి రావాల్సినటువంటి సందర్భం వాళ్ళ ఒరిజినల్స్ ఆ ఓడీలన్నీ కూడా అక్కడనే ఉన్నటువంటివి ఉన్నాయి కానీ వాళ్ళకి అవి ఇవ్వట్ల విద్యా సంస్థలు చాలా చోట్ల ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేయాలి చివరిలో ఈ పసుపు కుంకాలకు వెళ్ళిపోయినాయి లేకపోతే వేరే పథకాలకు వెళ్ళిపోయినాయి తెలియదు కానీ పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ పీజీ బీ ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ వీళ్ళందరూ అంటే లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదివేటువంటి విద్యార్థుల చదివి కంప్లీట్ అయిన విద్యార్థులందరూ తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ విషయంలో జగన్ గారు కానీ అటు సురేష్ గారు కానీ ఒకసారి క్రాచ్ చెక్ చేయాలి ఎందుకంటే ఈ ఇది తప్పు ఎవరు చేసినా అప్పుడు ప్రభుత్వమే చేయాలి చెల్లించి ఉండాల్సింది బాబు సర్కారే కనుక చివరిలో ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేసేసి ఉంటే కాలేజీలు వీళ్ళ సర్టిఫికెట్ ఆపు ఇప్పుడు సర్టిఫికెట్లు ఆపేయడం వలన ఇప్పుడు ఉద్యోగాలకు పోవాలన్న నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయాలన్న ఇప్పుడు బీటెక్ అయిన వాళ్ళు ఎంటెక్ చేయాలి ఎంటెక్ అయినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేయాలి అవి వెళ్ళాలంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ చేయాలి ఆ ఏమో మీది ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ రాలేదు కావాలంటే ముందు మీరు ఇప్పుడు కట్టేస్తే మీ ఒరిజినల్స్ ఇస్తాం లేదు అంటే కనుక మేము ఆపేస్తామని చెప్పేసి వాళ్ళు ఇవ్వట్లేదు దీనివల్ల వీళ్ళ చదువులు ఆగుతున్నాయి వీళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు ఆగుతున్నాయి అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ మీరు ఇప్పుడు ఫీజు కట్టేసి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వస్తే కనుక అవి మళ్ళీ మీకు తిరిగి ఇస్తామని చెప్పి చెప్తున్నారు యాజమాన్యాలు అలా తిరిగి ఆ స్థాయిలో అమౌంట్ కట్టే స్తోమత లేకనే దాని కింద చదివినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంలో బాబుగారు చేసినటువంటి నాటి నిర్ణయం వల్ల ఎదురవుతున్నటువంటి ఇబ్బందిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒకసారి తరచి చూస్తే బాగుంటుంది